హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భరోసా సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ సంస్థలో కొన్ని ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది ఇది పోలీసు శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి భరోసా సెంటర్ అని చెప్పేసి మనకి ఫ్యూయర్స్ బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో మనకి కొన్ని ఉద్యోగాలు విడుదల చేశారు ఈ ఉద్యోగాలకి డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు అలాగే పీజీ లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి చాలా తక్కువ పోటీ ఉంటుంది సో మీకు కనుక ఈ అర్హతలు ఉంటే ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకం అనేది చేస్తున్నారు భరోసా సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి హెచ్ఏసిఏ భవన్ నందు సైఫాబాద్ హైదరాబాద్లో పనిచేయటకు సర్వీస్ రెగ్యులైజేషన్ హక్కు లేకుండా కాంట్రాక్చువల్ ప్రాతిపదికన అకౌంటెంట్ పోస్ట్ ఒకటి అలాగే లీగల్ కౌన్సిలర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఒకటి క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ కొరకు తగిన అభ్యర్థుల నుండి భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ నుంచి దరఖాస్తులు కోరుతోంది అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు అన్ని ఇతర వివరాల కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భరోసా హెచ్వైడి పోలీస్ డాట్ ఆర్గ్ని సందర్శించండి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది భరోసా సెంటర్ హెచ్ఏసిఏ భవన్ గ్రౌండ్ ఫ్లోర్ సైదాబాద్ హైదరాబాద్ వద్ద బయోడేటా సర్టిఫికేట్ల కాపీలతో పాటు దరఖాస్తుదారులకు తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటలలోపు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి పోలీసు శాఖ కమిషనర్ నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు న్యూస్ పేపర్లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు ఇప్పుడు చూడండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి నమస్తే తెలంగాణలో కూడా మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది మొత్తం ఖాళీలు మూడే మూడు ఉన్నాయి పోస్టులు వచ్చేసి అకౌంటెంట్ పోస్టు కౌన్సిలర్ పోస్టు క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో పోస్ట్ ఉంది ఎంపిక అలాగే అర్హత తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నెల పద్దెనిమిదో తేదీ అంటే ఈ రోజు నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పంపించుకోవచ్చు వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఈ వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ కావట్లేదు రేపటి నుంచి ఓపెన్ అవ్వచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లో జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డిగ్రీ లేదా పీజీ చదివి చదివినట్లు చదివినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ కెన్ ఆల్సో అప్లై టు దిస్ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి ఒక్కో జాబ్కి ఒక్కో విధంగా ఇవ్వడం జరిగింది అది ఎంత అనేది మనకి ఈ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు అయితే ఈ పోస్టులకి సంబంధించి అకౌంటెంట్ పోస్ట్కి డిగ్రీ చదివి ఉండాలి లీగల్ కౌన్సిలర్కి పీజీ చదివి ఉండాలి క్లినికల్ సైకాలజిస్ట్కి పీజీ చదివి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లిక అప్లికబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు పేస్కేల్ అనేది శాలరీస్ అనేది ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు లేదు ఫ్రెండ్స్ జనరల్ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎవరికీ కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు అయితే దీనికి సంబంధించి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ వచ్చేసి భరోసా సెంటర్ హెచ్ఏసిఏ భవన్ గ్రౌండ్ ఫ్లోర్ సైఫాబాద్ సైదాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ సైట్ ఓపెన్ కావడం లేదు ఓపెన్ అయిన వెంటనే నేను మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మీరు అప్పుడు అప్లై చేసుకుందరు కానీ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మూడే మూడు పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామంది అప్లై చేసుకోరు సో మీకు మీ ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్